వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది కాబోయే పాలన రాజధాని అయిన విశాఖలో ఏడాది కాలంలో చేసింది ఏంటి చేయాల్సింది ఏంటి వాచ్ దిస్ ఏబిఎన్ స్పెషల్ స్టోరీ రాష్ట్రంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత విశాఖ నగరానికి ఉంది ఒకవైపు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న నగరం మరోవైపు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతం జీవీఎంసీ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు రోడ్ల విస్తరణతో పాటు నగరమంతా పచ్చదనం బ్యూటిఫికేషన్ తో పాటు 24 గంటలు నీరందించే అమృత పథకం అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ కార్యాలయాలపై సోలార్ విధానం వంటి వాటికి శ్రీకారం చుట్టారు ఈ ప్రభుత్వం వచ్చాక పొదుపు పేరుతో చాలా పడులు మధ్యలోనే నిలిపివేసింది కొన్ని చోట్ల పడులు నత్తనడకన సాగుతున్నాయి గత ప్రభుత్వం మెట్రో రైల్ ప్రతిపాదన తీసుకొచ్చి ప్లాన్ చేసి వదిలేసింది ఈ ప్రభుత్వం వచ్చాక పొడిగించి వేయాలనే ప్రతిపాదనలు నడుస్తున్నాయి బిఆర్టీఎస్ రోడ్లు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మొదలైనా ఇప్పటికీ పూర్తి కాలేదు ఎన్ఏడి ఫ్లైఓవర్ పనులు కూడా నత్తనడకని తలపిస్తున్నాయి ఇక తాగునీటి కోసం ఏలేరు నుంచి వాటర్ పైప్ లైన్ ప్రతిపాదనలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఫిషింగ్ హార్బర్ లో డ్రై యాడ్ నిర్మించినప్పటికీ ఇప్పటికీ ప్రారంభం కాలేదు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా విశాఖకు వేయలేదంటున్నారంత ఐటీ విషయానికొస్తే గతంలో చంద్రబాబు హయాంలో భూ కేటాయింపులు జరిగితే రాజశేఖర్ రెడ్డి హయాంలో వాటి నిర్మాణాలు కంపెనీ రాక ప్రారంభమైంది ఇన్నోవేషన్ వ్యాలీ మిలేనియం ఐటీ టవర్ నిర్మాణంతో పాటుగా ఐటీ రంగం అభివృద్ధికి ఎప్పటికప్పుడు ప్రమోషన్ మార్కెటింగ్ చాలా అవసరం కొత్తగా వస్తున్న టెక్నాలజీలు మిషన్ లెర్నింగ్ ఐఓటీ బ్లాక్ చైన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిని గత ప్రభుత్వమే ప్రోత్సహించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది కొత్త ప్రభుత్వం ఇప్పటివరకు ఐటీని ప్రోత్సహించేందుకు ఏమీ చేయలేదు మరోవైపు యువతను ప్రోత్సహించాలని కొత్త ఆలోచనలకు అవకాశం కల్పించాలని గతంలో స్టార్టప్ విలేజ్ ఏర్పాటు చేశారు దాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా మార్చారు ఏపీలో అతిపెద్ద ఇన్నోవేషన్ సొసైటీగా ఉన్న విశాఖలో ప్రస్తుతం 27 మంది స్టార్టప్స్ ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చాక ఇన్నోవేషన్ సొసైటీలో 40,000 రూపాయల జీతం పైబడిన వారందరినీ తొలగించారు కొత్తగా వచ్చే వారికి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ వెనక్కి వెళ్లిపోయింది మరోవైపు అదానీ డేటా సెంటర్ కి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకున్నారు అయితే అంత స్థలం అవసరం లేదని చెప్పారని అదానీ డేటా వస్తుందని ప్రభుత్వం చెబుతోంది కానీ కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేదు విశాఖలో ఐటీ సమస్యలు చూసేందుకు టెక్ మహీంద్రాలో ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఏజెన్సీ కార్యాలయం గతంలో ఏర్పాటు చేశారు ఇందులో కొత్త కంపెనీలు ఏర్పాటుకు కావలసిన అన్ని రకాల సహకారం అందించేందుకు సిబ్బంది ఉండేవారు సీఈఓతో సహా 20 నుండి 25 మంది సిబ్బంది ఉండేవారు కొత్త ప్రభుత్వం వచ్చాక దానికి ఉద్వాసన పలికేశారు దీంతో ఐటీ రంగంలో ఏ సమస్య వచ్చినా సరే అమరావతికి వెళ్లి చెప్పుకోవాల్సిన దుస్థితి అన్ని వసతులు అవకాశాలున్న విశాఖ నగరం ఐటీపై గత ప్రభుత్వ హయాంలోనే అంతంత మాత్రంగా ఉండగా ఇప్పుడు పూర్తిగా సున్నా చుట్టేశారు ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త కంపెనీ కూడా రాలేదని ఐటీకి కావాల్సిన అన్ని అవకాశాలు ఉన్నా ఈ ప్రభుత్వం కొత్తగా ఏమీ తీసుకురాలేదన్నారు జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు టూరిజం శాఖ మంత్రిగా ఈ ఏడాదిలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు గత ప్రభుత్వ హయాంలో లంబసింగి టూరిస్ట్ రిసార్ట్స్ నిర్మాణం ప్రారంభం కాగా ఇప్పటికీ పనులు చివరి దశలోనే ఆగిపోయాయి అరకులో డ్రైవిన్ రెస్టారెంట్ ఎర్రమట్టి దిబ్బలు అభివృద్ధి TU-142 మ్యూజియం సి హారియల్స్ మ్యూజియం పనులు చేపట్టారు వుడా ఆధ్వర్యంలో చిల్డ్రన్ థియేటర్ గురజాడ కళాక్షేత్రం నిర్మాణం సిటీ సెంట్రల్ పార్క్ కైలాసగిరి వాకింగ్ ట్రాక్ పూర్తి చేశారు కైలాసగిరి ఆధునీకరణ పనులు డిపిఆర్తో పాటు ఐఎన్ఎస్ విరాట్ ను మ్యూజియం కింద మలిచేందుకు విశాఖకు తీసుకువచ్చేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు గతంలో అరకు బెలూన్ ఫెస్టివల్స్ విశాఖ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ ప్రభుత్వం వచ్చాక విశాఖ భీమిలి అరకు ఉత్సవాలు నిర్వహించినా గత ప్రభుత్వ హయాంలో జరిగినంతగా లేవు భీమిలి మండలం పాండ్రంగిలో మ్యూజియం కృష్ణదేవిపేటలో 50 లక్షలతో అభివృద్ధి పనులకు జీవో విడుదల చేశారు కానీ ఇప్పటికీ ఏ కార్యక్రమానికి ఒక్క రూపాయిని కూడా విడుదల చేయలేదు కొత్త టూరిజం ప్రాజెక్టులో ఊసే లేదు మరోవైపు ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు లేకపోవడంతో టూరిజం రంగం మీద ఆధారపడ్డ వేల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు కరోనాతో ఆ ఇబ్బందులు మరింత పెరిగాయి
జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల స్థలాలు లాక్కున్నారు. ప్రభుత్వ స్థలాలను బిల్డ్ ఏపీ పేరుతో అమ్మేందుకు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో నగర పరిధిలో ఎన్టీఆర్ హౌసింగ్, పిఎంఆర్వై, టిట్కో ఆధ్వర్యంలో నగరంలో కొమ్మాది, లంకెలపాలెం, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నంలో సుమారు 15,000 ఇళ్లు నిర్మించారు. ఇందులో మెజారిటీ ఇళ్లు పూర్తయ్యాయి. కొన్ని చివరి దశలో ఉన్నాయి. వాటన్నింటినీ విడిచిపెట్టి ఇళ్ల పట్టాలకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. సింహాచలం భూ సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పింది, కానీ ఇప్పటికీ సమస్య అలాగే ఉంది. 9,322 ఎకరాల స్థలం దేవస్థానం ఆధీనంలో ఉంది. ఈ స్థలం ప్రస్తుతం అడవివరం, వేపగుంట, చీమలాపల్లి, పురుషోత్తపురం, వెంకటాపురం పంచాయతీల పరిధిలో ఉంది. ఒక్క అడవివరం పంచాయతీలోనే 5,275 ఎకరాల స్థలం ఉంది. సింహాచలం చుట్టూ ఉండే కొండవాలు ప్రాంతమంతా దీనిలోకే వస్తుంది. ఇందులో 2008 సర్వే ప్రకారం 11,249 నివాసాలు ఉన్నట్లు దేవస్థానం అధికారులు గుర్తించారు. ఇప్పుడు మరో 4,000 వరకు సర్వేలో లేనివి ఉంటాయి. ఇవి కాకుండా మరికొన్ని గ్రామాల్లో రైతులు దేవస్థానం భూములను సాగు చేసుకుంటారు. 1996లో ఈ భూములన్నీ దేవస్థానంకి దఖలు పడ్డాయి. దీంతో పంచగ్రామాల ప్రజలు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఆర్డీఓ కోర్టులో వివాదం నడుస్తోంది. గతంలో రెగ్యులరైజ్ అకాశమిచ్చారు. దానిపైన మళ్లీ కోర్టుకు వెళ్లారు. కోర్టు కేసులు పక్కన పెట్టి గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసేందుకు సిద్ధమైంది. జీవోను కూడా విడుదల చేసింది. దేవాలయ భూములపై హైకోర్టులో పిల్ వేయడం ఆగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్నా ఆ సమస్య మీద స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో 2 సార్లు సమావేశమైనా పరిష్కారం లభించలేదు. మరోవైపు అధికార పార్టీ నేతలు కొందరు ఈ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొన్ని భూములు ఆక్రమించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరి పుణ్యమా అని ఈవోతో పాటు మరికొంతమంది అధికారులు బదిలీ అయిపోతారేమో అని భయపడుతున్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలోనే హెల్త్ సిటీలో దాదాపు నిర్మాణాలు పూర్తయ్యాయి. విమ్స్ సూపర్ స్పెషాలిటీగా మార్చుతామంటూ ప్రకటించారు. గత ప్రభుత్వం కలెక్టర్ ఆధ్వర్యంలో ట్రస్టీ కింద నియమించి నడిపింది. ఈ ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం చేయడంతో చాలా మంది ఆందోళనలు చేశారు. ప్రస్తుతం డిప్యుటేషన్ మీద డాక్టర్లను నియమించి ఈ ఆసుపత్రిని రన్ చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో విశాఖకు ఫ్లైట్స్ కనెక్టివిటీ ఎక్కువగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చాక జెట్ ఎయిర్వేస్, ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సర్వీసులను తగ్గించుకున్నాయి. శ్రీలంక ఎయిర్లైన్స్ కొన్నాళ్లు ఆగిపోయింది. గతంలో ప్రతిపాదన పెడితే ఈ ప్రభుత్వం వచ్చాక ఎయిర్ కార్గో ప్రారంభమైంది. మరోవైపు గతంలో ఉన్న పరిశ్రమలు విస్తరణ తప్పితే కొత్తగా వచ్చినవేమీ లేవు. విశాఖ నగరానికి పెద్ద నదులు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన జలాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు, హైవే క్రాసింగ్లు చాలా చోట్ల చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్డ్ మేనర్ చేయాలని, బుచ్చయ్యపేట మండలం తోటకూరపాలెంలో ఒక లిఫ్ట్ పెట్టాలని భావించారు. గతంలో పనులు ప్రారంభించినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చాక అధిక మొత్తమైందంటూ టెండరింగ్ నిలిపివేసి మళ్లీ 16,546 కోట్ల వ్యయంతో రీటెండరింగ్ కు అనుమతులిచ్చారు. డిజైన్లు కూడా మార్చుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సర్వేలు నడుస్తున్నాయి. ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వివిధ దశల్లో పూర్తి చేస్తే తాగు సాగునీరు వస్తుంది. కానీ ఏ పని కూడా ముందుకు సాగలేదు. అనకాపల్లి తుంపాల షుగర్ ఫ్యాక్టరీ తుంపాల ఆధునీకరణ కోసం 32 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. 2 కోట్లు రిలీజ్ చేశారు. ఈ ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా ఇప్పుడా ఊసే ఎత్తలేదు. పాయకరావుపేట డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. దాదాపు పనులు పూర్తయ్యాయి. దీని ద్వారా దాదాపు 70 గ్రామాలకు నీరందుతుంది. కానీ ఇప్పటికీ పూర్తి చేయలేదు. యలమంచిల నియోజకవర్గంలో ఫ్లైఓవర్ బ్రిడ్జిని 35 కోట్లతో నిర్మాణం చేపట్టారు. ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది. అచ్యుతాపురం జెట్టి నిర్మాణం చేపడతామన్న హామీ కూడా ఎక్కడిదక్కడే ఉంది. టీడీపీ హయాంలో నర్సీపట్నంలో రోడ్డు విస్తరణ పనులు, పెద్ద చెరువు అభివృద్ధి, వాటర్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రభుత్వం వాటి ఊసే ఎత్తలేదు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటల విస్తరణ 1,000 ఎకరాల్లో చేపట్టారు. జీసీసీ బ్రాండ్ ప్రమోషన్ కోసం కృషి చేశారు. పాడేరు ఆసుపత్రికి డయాలసిస్ మెషిన్, స్కానింగ్ మెషిన్స్, మెడికల్ ల్యాబ్ డెవలప్ చేశారు. జిల్లా ఆసుపత్రిగా మార్చారు.
అయినా స్పెషలిస్టులు ఎవరూ వచ్చిన దాఖలాలు లేవు. బాక్సైట్ జీవోను మాత్రం రద్దు చేశారు. ఈ మధ్య కాలంలో ఏజెన్సీలో 35 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో దారకొండ సీలేరు రోడ్డు ప్రతిపాదనలు పెట్టినా ఇప్పటికీ అమలైన దాఖలాలు లేవు. మొత్తానికి విశాఖ జిల్లాకు రాజధానిని తీసుకొస్తామని చెప్పడం తప్పితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒరిగిందేమీ లేదు.